నందమూరి అభిమానులకు భారీ షాక్. అఖండతో పాటే విడుదలకు సిద్ధంగా ఉన్న బాలయ్య మరో రెండు చిత్రాలు, రిలీజ్కు రెడీగా ఉన్న మరో రెండు చిత్రాలు ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయా అంటే అవుననే అంటున్నాయి నందమూరి కాంపౌండ్ వర్గాలు. నందమూరి బాలకృష్ణ అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన నర్తనశాల సినిమాను ఏటీటీ వేదిక ద్వారా గత ఏడాది విజయదశమి కానుకగా విడుదల చేశారు. దాదాపు 12 నిమిషాలు ఉన్న ఈ ఫుటేజ్ ఎన్బీకే థియేటర్స్ శ్రేయస్ ఏటీటీలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1,25,00,000 కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య ఎక్కడో మరుగున పడిన నర్తనశాల సినిమాను గతేడాది బయటికి తీసి రిలీజ్ చేయడం మంచి పరిణామమనే చెప్పాలి. బాలయ్య నర్తనశాల సినిమానే కాకుండా మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమసింహ భూపతి సినిమా గురించి. నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో 8వ చిత్రంగా విక్రమసింహ భూపతి ప్రారంభమైంది. దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయిన ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్ గోపాలరెడ్డి మరణంతో ఆగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రోజా, పూజా బాత్రా హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాను ది లయన్ కింగ్ ఆధారంగా కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ సినిమాను ఓటీటీ లేదా ఏటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరో సినిమా ఏమిటంటే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాను ఆ తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మళ్ళీ రీమిక్ చేశారు. ఇక తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో వేసిన దుష్యంతుడు హరిశ్చంద్రుడు పాత్రలనే బాలయ్య చేయడం విశేషం. ఇక హిందీ వర్షన్ దుష్యంతుడు శకుంతల కుమారుడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. ఆ సినిమా కంప్లీట్ అయినా కూడా ఎన్టీఆర్ మాత్రం తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా బాలయ్య ఏటీటీ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.